హలో, వెల్కమ్ టు మై ఛానల్ కవిస్ మ్యాజిక్ వరల్డ్. మదర్స్ డే సందర్భంగా మలబార్ గోల్డ్ వాళ్ళు మనని సెలబ్రేషన్స్లో మీరు పాల్గొనాలి, మీరు రావాలి, మీ షిరోస్ టీమ్ రావాలి అని ఇన్వైట్ చేశారు. సో ఈరోజు మనం గెస్ట్గా వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో వలి గారు, ఎదురొచ్చి మేనేజర్ గారు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. సో చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఆడవాళ్ళకి గోల్డ్ అంటే అదొక ఉంటుంది కదా క్రేజ్, సో ఎవరికి ఉండదు చెప్పండి. యా, సో హ్యాపీగా మేము లోపలికి వెళ్ళాము. ఒక సెలబ్రిటీ లాగా, ఒక కామన్ ఉమెన్ని సెలబ్రిటీ చేసి వాళ్ళు ఇన్వైట్ చేయడం. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో చాలా ప్రత్యేకత అండి. ఇక్కడ మనకి గోల్డ్కి ఇన్సూరెన్స్ ఉంటుంది 1 ఇయర్, అండ్ ఏదైనా థెఫ్ట్ జరిగినా కూడా మనకి ఇన్సూరెన్స్ ఉంటుంది, నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. అండ్ క్వాలిటీ ఇస్ మెయిన్ థింగ్ అండి ఇక్కడ. అండ్ వైడ్ వెరైటీస్ ఇక్కడ డిజైన్స్ అనేవి మనకి దొరుకుతాయి. సో మొత్తంగా చెప్పాలి అంటే మంచిర్యాలలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ రావడం అయితే మాకు కొంచెం అంటే ఒక సిటీ అట్మాస్ఫియర్లోకి మేము వచ్చేసాము అన్న ఫీలింగ్ వచ్చేసింది. గారు నన్ను, రోషన్ గారు అండ్ వలి గారు, ధ్రువ ఆవిలు నన్ను ఇన్వైట్ చేశారండి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో. నేను ఆల్రెడీ నాది ఒక వ్లాగ్ ఉంది, అది మీరు చూడొచ్చు, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఎందుకంటే లేడీస్ ఎంత చదువుకున్నా, ఎంత జాబ్ చేసినా, ఏ ప్రొఫెషన్లో ఉన్నా మళ్ళీ ఖచ్చితంగా గోల్డ్ అండ్ డైమండ్స్ అంటే ఆ వల్ల మాలిన ప్రేమ ఉంటుంది, తప్పదు ఉంటుంది అంతే ఇంకా. సో ఈరోజు ఒక ఏమంటాము, ఒక మదర్స్ డే అసలు సెలబ్రేట్ చేసుకోవడం అయితే నాకు ఇష్టం ఉండదు. దౌర్భాగ్యం వద్దు, ఎవ్రీడే ఈజ్ మదర్స్ డే. మనం పాశ్చాత్య పోకడలని అలవర్చుకొని మనం మన సంస్కృతి సాంప్రదాయాలకి దూరం అవ్వకుండా అమ్మ కళ్ళల్లో ఆనందాన్ని చూడడానికి ప్రతి ఒక్కరం ప్రయత్నిద్దాం. అసలు హ్యాపీ మదర్స్ డే అని చెప్పాలా వద్దా అన్న ఒక డౌట్ఫుల్గానే ఉంది నాకైతే, ఎందుకంటే ఒక్కరోజు మదర్స్ డే జరుపుకోవడం అనేది కరెక్టా? ఈ ఒక్కరోజు అమ్మకి పాద పూజ చేసి, అందరికీ అమ్మకి గిఫ్ట్ పంపించేసి ఈ ఒక్కరోజు చూసుకుంటే సరిపోదు అనేది మా షీరోస్ టీం యొక్క ఆలోచన. ఎవ్రీడే ఈజ్ మదర్స్ డే. అమ్మని ప్రతిరోజు చాలా అపురూపంగా, అమ్మని అర్థం చేసుకోవడం అపురూపం ఏంటంటే, ప్రతి ఒక్కరూ అమ్మ మనకి ఎంత కష్టపడితే అంటే, మన పుట్టినప్పుడు అమ్మ శరీరంలోని బోన్స్ అన్నీ ఒకేసారి ఇరిగితే ఎంత నొప్పి పెడుతుందో, ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ తను భరించి మనని భూమికి తీసుకొస్తుంది. సో మరి ఆ అమ్మకి మనం ఏమించి రుణం తీర్చుకోవాలి? ఆ అమ్మని ఏం చేస్తే ఆ తల్లి ఆనందపడుతుంది అంటే, ప్రతి ఒక్కరు కూడా మా అమ్మ గర్వపడేలాగా మేము ఉండాలి అని కోరుకోవడమే మదర్స్ డేకి అసలైన నిర్వచనం. మళ్ళీ మదర్స్ డే అని అనుకుంటున్నాం, ఎవ్రీ డే ఈజ్ మదర్స్ డే. సో మేమైతే మదర్స్ డేకి ఎగెనిస్ట్ గానే ఫైట్ చేయాలి అనుకున్నాము. యాక్చువల్ ప్రతి ఒక్కరికి సిగ్నల్స్ దగ్గర మేము ఆగి, మీరు రోడ్ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నారా, మీ సురక్షితమైన జర్నీ ఇంటికి క్షేమంగా చేరడం అమ్మకి ఒక పెద్ద వరం. ప్రతి ఒక్కరూ ప్రతి తల్లి కూడా తన బిడ్డ క్షేమంగా ఇంటికి చేరాలి అని కోరుకుంటుంది. సో ఈరోజు మా షీరో టీం తరఫున మేమందరం ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి అంటే, మీరు పోలీస్ వాళ్ళు ఫోటో తీస్తున్నారు అని హెల్మెట్ పెట్టుకోవడం కాదు, కారులో అలారం మోగిందని కాదు, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. సో రోడ్ ట్రాఫిక్ రూల్స్ పాటించండి, యూటర్న్ ఎక్కడ తీసుకోవాలో అక్కడే తీసుకోండి. సో ఇలాంటి సిగ్నల్ దగ్గర మీరు ఎంత అసహనంగా 1 మినిట్ వెయిట్ చేయడానికి ఎంత అసహనంగా ఫీల్ అవుతుంటారు, అలా కాదు. ట్రాఫిక్ రూల్స్ పాటించడం అనేది మనందరి కర్తవ్యం. ఈ ఇయర్ మేము తీసుకున్న థీమ్ ఇది అంటే, రోడ్ రూల్స్, డ్రైవింగ్ రూల్స్, ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కరూ పాటించండి,
సురక్షితమైన జర్నీ చేయండి. ఈ ఒక్కరోజు కాదు, ఎవ్రీడే మదర్స్ డే సెలబ్రేట్ చేసుకోండి. అమ్మని బాగా చూసుకుంటే వృద్ధాశ్రమాలు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేవి అసలు ఉండవు. అలాంటి ఓల్డ్ ఏజ్ హోమ్స్ లేని సమాజాన్ని మనం కోరుకుందాం. అండ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరఫున ఈరోజున మా వాయిస్ వినిపించే అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ మలబార్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎలా. Thank you, Malabar. You made our day very special to explore our thoughts regarding the Mother's Day. So, అమ్మకి ఒక్క రోజు కాదు, అమ్మకి 365 days మదర్స్ డే అన్న కాన్సెప్ట్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. అమ్మ మనని ఎంత కష్టపడితే ఈ భూమిదికి మనం వచ్చాము అన్నది మనం అర్థం చేసుకుంటే అమ్మ కళ్ళల్లో ఏ రోజు కన్నీరు చూడకుండా చూసుకోవడమే అసలైన మదర్స్ డే నిర్వచనం అండి. ఈరోజు అంటే ఒక లార్జ్ స్పెక్ట్రంలో మదర్స్ డే గురించి చెప్పే అవకాశం ఇచ్చిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారికి థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్.